ఏంది గోపన్న, మళ్ళీ ఉద్యమాల పోస్టర్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. ఇవాళ రేవంత్ అన్న అడుగుతాడు, ఈటల రాజేందర్ అన్న అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఉండే కేసీఆర్ చేసిన అవినీతిలా ఆయన ఖచ్చితంగా ఉంటాడు, ఆయనకు తెలిసే ఉంటుంది అని చెప్తే, రేవంత్ అన్న మీకు యాద్ చేపిస్తున్నా, ఆత్మగౌరవంతో బయటికెళ్ళిండు, బయటికెళ్ళినా అనే మాటలు మీకు యాద్ చేపిస్తున్నా. ఆయన సౌమ్యానికి ఆయన 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 మౌనంగా ఉన్నాడు అని అంటే ఆయన మాటలు రావు అని చెప్పి అనుకోవడం తప్పు అని చెప్పి రాజకీయ హెచ్చరిక జారీ చేస్తున్నాం ఎలక్షన్స్లో కాషాయ సైనికులు. మల్కాజ్గిరిలో మాయ మాటలే చెప్పినావు తప్ప ఒక్క అభివృద్ధి మాట ముచ్చట తీసుకురా అని చెప్పి అలా మల్కాజ్గిరి ప్రజలు అడుగుతుంటే ఏం సమాధానం చెప్తావు అని చెప్పి అడుగుతున్నా. మొద నష్టపోడు, నోట్లో దుమ్ము కట్టిపోయింది చూడు. పోనీలే వదినా, కొత్తగొచ్చిన వాళ్ళు నెలకి 2,500 ఎంట్రీ, నీకేమైనా నచ్చినాయా? ఇచ్చినట్టే, ఇప్పుడు ఇంకా సంవత్సరానికి లచ్చిత్తా అంటాడు. మొదటి దానికి 3 పూలు కొనియలేనోడు, రెండో దాన్ని రెక్కల గుర్రం ఎక్కిత్తా అన్నాడంట. ఎనకడుకోకూడు. జనాల పాలన దరఖాస్తులని రోజులు రోజులు నిలబడి దరఖాస్తులు ఇస్తే కదా, మరి గడి సంగతి ఏందక్క? అయ్యో షెల్లే, అవన్నీ ట్రంకు పెట్టలల్లా భద్రంగా పెట్టిండ్రు కదా, అటు తాళం సేవలు పోయినాయంట. పాపం మంత్రులందరూ ఎనకలాడుతా ఉన్నారు. ఏ నా బిడ్డ పోయిందిగా తీసుకురానికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇచ్చిన స్కూటీ మీద. ఈసారి నేనైతే బీజేపీకి ఓటు గుద్దుడే. కొత్తగా వచ్చిన వాళ్ళు లెక్క దగులుబాజీ మాటలు మోదీకి అస్సలు రావు. ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండు. బాత్రూములు కట్టిస్తా అన్నాడు, కట్టించిండు. ఇస్తా అన్నాడంటే ఇస్తాడంతే. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. ఫోన్ ట్యాపింగ్ కంటిన్యూ. కాంగ్రెస్ హయాంలోనూ కొనసాగుతున్నది. 7 నుంచి 10 కమిషన్ ఇస్తేనే సర్పంచుల బిల్లుల పాస్. పేగులు మెడలో వేసుకునేవాడు సైకో అవుతాడు, కానీ సీఎం ఎలా అవుతాడు? జబర్దస్త్ దించిండు గడపార ఈటల రాజేందర్. పేగులు మెడలేసుకున్నోడు సైకో అవుతాడు, గలి నాయకుడు ఎట్లయితాడు? కరెక్ట్. సేవకుడు ఎట్లయితాడు? ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచనలు మాకు లేదు, వాళ్ళే కూల్చుకుంటే చెప్పలేము. అప్పుడే అయిపోయిందనుకోవద్దు, ఇప్పుడే మొదలైంది. నా వీడియో మార్ఫింగ్పై ఈసీకి ఫిర్యాదు. మల్కాజ్గిరిలో నా గెలుపు ఖాయం. బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్. 6 100 అయినా 106 అయినా మల్కాజ్గిరి కా బాద్షా, మా హుజురా బాద్షా ఈటల రాజేందరే. రేవంత్ రెడ్డి గడీలు బద్దలు కొట్టి ఇటుక పెట్టేది మా ఈటలనే. రేవంత్ రెడ్డి రాజకీయానికి రసవత్తరంగా రుచి చూపించేది మా రాజేంద్రుడే. ఖబర్దార్ కాంగ్రెస్, ఖబర్దార్. మల్కాజ్గిరి ఈజ్ రెడీ టు డీథ్రోన్ ది కాంగ్రెస్ పార్టీ ఫ్రమ్ తెలంగాణ. మల్కాజ్గిరి సాక్షి అవుతుంది, చూడుండ్రి. రేవంత్ అన్న అహంకారం దిగుతుంది, చూడుండ్రి. మన మోడీ గారికి ఎందుకు ఓటేయాలో అడిగి తెలుసుకుందాం. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, స్మార్ట్ సిటీ, విశ్వకర్మ యోజన. అసలు కరోనా అప్పుడు ఆయన వ్యాక్సిన్ ఇవ్వకపోతే మనం బతికే వాళ్ళమా? 500 ఏండ్ల భారతీయుల కళ నెరవేర్చిన నరేంద్ర మోదీకి 10 ఏళ్ల సంధి. రోజుకి 20 గంటలు కష్టపడి పనిచేస్తురే. దేశమంతటా హైవేలు, వందే భారత్ రైళ్లు, పాఠశాలలు, Article 370 రద్దు, 3BTC రద్దు, సర్జికల్ స్ట్రైక్ లాంటి కఠినమైన నిర్ణయాలు. మోడీ గారు ఇదంతా ఒక ట్రైలర్ మాత్రమే అంటున్నారు. ఇలా ఎన్నో అద్భుతమైన స్కీములు తీసుకొచ్చిన మన మోడీ గారిని ఎలా వదులుకోగలం? కమలం గుర్తుకే ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.